జన్వాడ ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే విజయ్ మద్దూరి గత రాత్రి నుంచి ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. విజయ్ రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారని ఆయన సెక్యూరిటీ చెప్తున్నారు. మార్నింగ్ కూడా విజయ్ ఇంటికి రాలేదంటున్నారు. కమరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రేవ్ పార్టీని పోలీసులు అయితే భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కీలకంగా అందులో కీలకంగా కేటీఆర్ బొమ్మాడిది రాజపాకాల, అదేవిధంగా విజయ్ మధురి ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం విజయ్ మధురి ఇంట్లో ఉన్నాము. రేవ్ పార్టీలో చాలా ఫారెన్ సంబంధించిన మందు బాటిళ్ళు, అదేవిధంగా విదేశీ మద్యం ఎక్కువగా దొరకడం అయితే జరిగింది. దాదాపు 10.5 లీటర్లకు పైగా విదేశీ మద్యం ఏదైతే రేవ్ పార్టీ జరుగుతుందో ఆ రేవ్ పార్టీ కూడా ఎక్సైజ్ శాఖ నుంచి అయితే అనుమతి లేదు. ఇట్లాంటి అనుమతి లేని పార్టీని అయితే వాళ్ళు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఆ రేవ్ పార్టీలో కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందులో విజయ్ మధురి ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజయ్ మధురి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఈ కీలకంగా ఏదైతే రేవ్ పార్టీలో ఉన్న దాంట్లో కీలకంగా ఉన్న వ్యక్తి విజయ్ మధురి అయితే దాదాపుగా ఈ యొక్క భారీ అదే విలాసమైన ఫామ్ హౌస్లో అయితే కేటీఆర్ బామ్మడికి సంబంధించిన రాజపాకాల ఫామ్ హౌస్లో అయితే ఇదైతే రేవ్ పార్టీ నిర్వహించడం అయితే జరిగింది. ఈ రేవ్ పార్టీలో భారీ భారీ అంటే పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ డీజే బాక్సులు అయితే పెట్టడం వల్ల స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో అయితే ఈ యొక్క విషయం బయటికి రావడంతో కూడా పోలీసులు అలా ఏదైతే ఎస్పోటీ పోలీసులు ఫామ్ హౌస్ మీద రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాదాపు 20 మంది పైగా అయితే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా క్యాసినోకు సంబంధించి కూడా క్యాసినో ఆడినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు వీటందరినీ కూడా ఏదైతే వసూలు ఉంటాయో విదేశీ మద్యాన్ని, అదేవిధంగా ఎవరైతే పార్టీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం విజయ్ మధురి ఇంటి వద్ద ఉన్నాము. విజయ్ మధురి మరి ఇంట్లో ఉన్నారా లేరా ఏంటనేది కూడా వారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగినా కానీ సరే ఇక్కడ లేడు అని చెప్తున్నాడు. మీ సార్ ఉన్నాడా లోపల? అసలు లేరా అండి, సార్ లేరు. ఎక్కడికి వెళ్ళారు తెలియదు, చెప్తారా? మాకు చెప్పరు. నిన్న రాత్రి మీ సార్ ఇంట్లోనే ఉన్నారా? మాకు తెలియదు, బయటికి వెళ్ళారు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం మార్నింగ్ నుంచి అయితే వచ్చారా? మార్నింగ్ వచ్చాను, లేరు ఇంట్లో ఎవ్వరు లేరు, అందరు బయటికి వెళ్ళారు. మా సార్ నిన్న నా రాత్రి నుంచి కూడా లేరు, నిన్న రాత్రి బయటికి వెళ్ళారంటూ కూడా సెక్యూరిటీ చెప్తున్నారు. మార్నింగ్ కూడా రాలేదు అంటున్నారు, మార్నింగ్ కూడా రాలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగితే మాత్రం ఇంట్లో ఎవరు కూడా లేరని చెప్తున్నారు. అయితే కేటీఆర్ సంబంధించిన ఫామ్, కేటీఆర్ బామ్మడికి సంబంధించిన ఫామ్ హౌస్, రాజపాకాల ఫామ్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ హౌస్లో కూడా గతంలో కూడా అనేక రేవ్ పార్టీలు జరిగాయి. కాకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, అందుకు కేటీఆర్ కీలకమైన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క అధికార బలాన్ని చూసుకొని అయితే ఎవరు కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి రైడ్ చేసేందుకు ప్రయత్నించలేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా డ్రగ్స్ నిషేధించాలి, డ్రగ్స్ పైన ఎక్కువ నిషేధించడానికి కూడా ప్రత్యేకంగా బలగాలను కూడా ఏర్పాటు చేసింది, దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది. కాబట్టి ఎక్కడ ఎట్లాంటి డ్రగ్స్కు సంబంధించి ఎట్లాంటి ఇది దొరికినా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో పనిచేసిన కీలక మంత్రి బామ్మడిది ఇంట్లో రేవ్ పార్టీ ఫామ్ హౌస్ సంబంధించిన ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరగడం, అందులో డ్రగ్స్ దొరికాయని కూడా చెప్పడంతో ఇదైతే చాలా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరి దీనిపైన కేటీఆర్ ఎట్లా స్పందిస్తారు ఏందనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మధురి వారి ఇంట్లో లేరు, నిన్న సాయంత్రమే వెళ్ళారు, నిన్న సాయంత్రం వెళ్ళి ఇప్పటి వరకు కూడా రాలేదంటూ కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికి రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సతీష్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.